సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని పెద్దలు అంటూ ఉంటారు. కొందరు మాత్రం ఇలాంటివి పట్టించుకోరు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఇది నమ్మకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. అదే జరిగింది ఈ యువకుడి విషయంలో కూడా. క్రికెట్ ఆడుతూ ప్రాణాలే కోల్పోయాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన 34 ఏళ్ల మల్లికార్జున క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా గ్రామంలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన యువకులు చాలామంది ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. అలా 2 క్రికెట్ జట్టులు పోటీలో పాల్గొన్నాయి. ఈ క్రికెట్ పోటీల్లో గుడికల్ జట్టుకు చెందిన మల్లికార్జున అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. గ్రౌండ్లో అప్పటి వరకు హుషారుగా ఉన్న అతను క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్లోకి వచ్చాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా ఛాతిని పట్టుకుని కుప్పకూలిపోయాడు. వెంటనే అతని ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో మల్లికార్జున మరణించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి సిపిఆర్ చేసినప్పటికీ మల్లికార్జున్ బతకలేదు. ఆట కోసమని వెళ్లి అనంతలోకాలకు వెళ్లిపోయాడని బోరుమన్నారు మల్లికార్జున్ తల్లిదండ్రులు. మల్లికార్జున్కు భార్య, 2 పిల్లలు ఉండగా మాకెవరు దిక్కు అని రోధిస్తున్నారు. కాగా క్రికెట్ పోటీలకు వెళ్లకపోయి ఉంటే మల్లికార్జున్ చనిపోయేవాడు కాదు అని అంటున్నారు ఆ గ్రామస్తులు.